కాంపిటీటివ్ కోర్సులకు ఉచిత ఆన్లైన్ క్లాసులు మరియు ఆన్లైన్ పరీక్షలు అందరికి అందుబాటులో అందిస్తుంది మన edays.com. ఈ సంక్రాంతి పండుగలోపు ఫ్రీ రిజిస్ట్రేషన్ చేసుకున్న వారిలో 5గురికి లక్కీ డ్రా ద్వారా ఎంపిక చేయబడి విలువైన బహుమతులు ఇవ్వబడును. మొదటి బహుమతిగా హోండా యాక్టివా, రెండవ బహుమతిగా ఆండ్రాయిడ్ మొబైల్, 3, 4, 5 బహుమతులుగా edays.com సైట్ లో ఒక ప్యాకేజీని ఫ్రీగా ఇవ్వబడును. మరెందుకు ఆలస్యం? ఇప్పుడే edays.com లో ఫ్రీ రిజిస్ట్రేషన్ చేసుకోండి. Dr. Sridevi. ధన్యవాదాలు దీక్ష. ఈరోజు మహిళా సాధికారత గురించి మాట్లాడటానికి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మొట్టమొదటిగా మీకు నా నమస్కారం. అంతేకాకుండా ఎక్కడో డాక్టర్గా పనిచేసుకుంటూ నన్ను తీసుకొచ్చి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి మరి జగనన్న చేయి ఊపితే ఈరోజు నేను ఎమ్మెల్యేగా ఇక్కడ గెలవడం జరిగింది. మరి నాకు కరోనా వచ్చినప్పుడు మరి చాలా సీరియస్ అయింది. దెన్ కాంటినెంటల్ హాస్పిటల్లో వెంటిలేటర్ మీద ఉన్నప్పుడు నా ట్రీట్మెంట్ అంతా కూడా సూపర్వైజ్ చేసి ఈరోజు నేను ఇక్కడ ఉండి మాట్లాడుతున్నానంటే నాకు పునర్జన్మ ఇచ్చిన మా ప్రియతమ ముఖ్యమంత్రి సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి, నా తరఫున, నా ఫ్యామిలీ తరఫున నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే జగనన్న లేకపోతే నేను లేను ఈరోజు. మరి లైఫ్ అనేది చాలా ముఖ్యం. అది జగన్మోహన్ రెడ్డి గారు మా ఫ్యామిలీకి ఎంతో ఎంతో సేవ ఎంతో సేవ చేసినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి నా ధన్యవాదాలు సార్. ఈరోజు నేను ఈ మహిళా సాధికారత గురించి మాట్లాడటానికి మరి ఈరోజు మొట్టమొదటిగా నేను చెప్తుంది ఏంటంటే, మహిళలు విద్య, వైద్య, రాజకీయ, సినిమా, క్రీడా రంగాల్లో కూడా పురుషులకు సమానంగా మేమున్నామని ఈరోజు నిరూపించుకుంటున్నారు. అంతేకాకుండా ఆడపిల్లంటే అబల కాదు, ఆడపిల్లంటే సబల, ఆడపిల్లంటే వంటింటి కుందేలు కాదు అని ఈరోజు స్త్రీ శక్తిని ఎంతో ప్రపంచానికి చాటి చెప్తున్నారు. కార్యేషు దాసి కరణేషు మంత్రి భోజేషు మాత సేనేషు రంభ అని ఒక కవి అంటే, ఎత్ర నారింతం పూజంతే రమ్మంతే తత్ర దేవతని మళ్ళంకొక ఆరోపుతుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒకటే చెప్తారు, ఎక్కడైతే స్త్రీలు స్వాతంత్రంగా తిరుగుతారో, ఎక్కడైతే ఏ రాష్ట్రంలో అయినా దేశంలోనైనా స్త్రీల యొక్క అభివృద్ధిని కులమానంగా తీసుకునే ఆ రాష్ట్రాన్ని నేను పరిగణించి అభివృద్ధి అని చెప్తాను అని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్తారు. అయితే ఈరోజు మన రాష్ట్రంలో ప్రవేశపెట్టిన పథకాలు, ముఖ్యంగా మహిళలకి ఇచ్చిన పథకాలు చూస్తుంటే యావత్ భారతదేశం కూడా మన రాష్ట్రం అయిపోయి చూస్తుందని చెప్పడానికి ఎలాంటి సందేహం లేదు అధ్యక్ష.